ఇలా పవన్ కళ్యాణ్ గారు రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, ఆయన చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, రాజకీయ సన్యాసం తీసుకునేవాడు అని చెప్పారు. ఇలా పవన్ కళ్యాణ్ కలిసినప్పటికే మేము ఇలా ఎంపీపీలో కానీ జడ్బిడిచ్చులో మున్సిపల్ చైర్మన్లో మేము గెలిపొందాము. ముందే షిఫ్ట్ చేసాం అంతా కూడా. ఈయన వచ్చాడు చేయలేదని మేము అంటలేదు, చేసాడు. మాకు చేసినప్పుడు నేను నా వల్ల ఇదంతా జరిగింది, నా వల్లే గవర్నమెంట్ వచ్చినది కరెక్ట్ కాదు. అదొంది కొంత యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, కానీ మరి ఇలా ఆయన రాజకీయ సన్యాసం అంటాడు. మీ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఆయన పదవున్నా పదవ లేకపోయినా ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా 9 సంవత్సరాలు చేశాడు, ముఖ్యమంత్రిగా ఇవాళ 13 సంవత్సరాలు చేశాడు. ప్రజల్లోనే ఉంటాడో, ప్రజల సమస్య తెలుసుకుంటాడు. మరి ఇలాగా పార్టీ పెడతాం, సీన్ అయిపోయిన తర్వాత ఏమో వెళ్ళి సినిమాలు చేసుకోవటం, ఇలాగ ఆయన చంద్రబాబు నాయుడు గారికి అలా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఫుల్ టైం రాజకీయం చేస్తాడు, ఇప్పుడు కూడా చెప్తాను నేను. ఇలా ఈయనదేమో తెలియదు, కానీ మరి అన్నగారు చిరంజీవి గారు, చిరంజీవి గారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఈయన ఇవాళ బయటకు వచ్చాడు, ఇవాళ చాలా విషయాలు చెప్తున్నాడు. ఇవాళ మైకట్టుకుని అందరూ చెప్తూ ఉంటారు, ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల జీవితంలో ఆయన ఇవాళ ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని తప్పనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆయన విమర్శించడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవచ్చు, కాదంటలేదు. ఇవాళ నా వల్లనే లేదా సన్యాసం అన్నది కరెక్ట్ కాదు. ఈయన వల్ల నెగ్గడం కాదు, ఇవాళ మాకు ప్రజాబలం ఉంది, మేము మున్సిపాలిటీ నెగ్గం, ఎన్నిట్లో నెగ్గి ఇవాళ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ మైనింగ్ గురించి కూడా చాలా మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ వంతాడు మైనింగ్ ఉంది, వంతాడు మైనింగ్ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన కంటిన్యూ చేస్తున్నారు. అంతే తప్పింది, ఇవాళ కొత్తగా పర్మిషన్లు ఎక్కడ ఇవ్వలేదు. మాట్లాడొచ్చి మాట్లాడడానికి ఇబ్బంది లేదు, కానీ ఈ రెండు విషయాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ వల్లే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినది కరెక్ట్ కాదు, ఆయన సహకారం చేసాడు అంతే. మేము అంతకుముందే మేము నెగ్గాం, బీజేపీ సపోర్ట్ లేకుండానే మేము నెగ్గాం, అది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాం.